పరిశుద్ధ కార్మికులకందరికీ ఈ కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం టీవీల్లో పేపర్లో చూస్తున్నాం అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని మీరు చూస్తున్నారు దీంట్లో ప్రధానంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది డాక్టర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా జీహెచ్ఎంసీ పరిశుద్ధ కార్మికులు అయితే దీని దృష్టిలో ఉంచుకొని శేఖర్ కమల గారు నాకు కాల్ చేసి ఒక 1000 మందికి రెగ్యులర్ గా ఎవ్రీ డే ఒక 1 మంత్ వరకు బాదం మిల్క్ కానివ్వండి బటర్ మిల్క్ కానివ్వండి ఎనర్జీ డ్రింక్ అయినా పర్వాలేదు మా సంస్థ ద్వారా నేను ఆర్గనైజ్ చేశానని వారు చెప్పడం ఒక శుభ పరిణామం ఎందుకంటే వారు కూడా రోజు రెగ్యులర్ గా టీవీ పేపర్లో చూసినప్పుడు మీరందరూ చేస్తున్నటువంటి కృషిని వారు చలించిపోయి కనీసం వాళ్ళకు ఒక ఇతోదికమైనటువంటి సహాయం అందిస్తామనేటువంటి సంకల్పంతోనే మరి బాదం మిల్క్ ఇస్తే బెటరా ఎనర్జీ డ్రింక్ ఇస్తే బెటరా బటర్ మిల్క్ ఇస్తే బెటరా అని వారు మరి మాట్లాడేటప్పుడు నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేసేది వారు ఎవ్రీడే ఇచ్చేటువంటి ఈ 1000 కూడా అందరికీ అదే విధంగా మీరు కోఆర్డినేట్ చేయండి కొంత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదే విధంగా మన ఒక జీహెచ్ఎంసీ కార్మికులకు కానీ అదే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శేఖర్ కమల గారికి మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను జీహెచ్ఎంసీ వర్కర్స్ అనేది దేవుడితో సంబంధం అని ఈ సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి ఏం లేదు పర్సెప్షన్ అండి బేసిక్గా మనం మనం మైండ్ సెట్ కొంచెం మనకి పోలీసు డాక్టర్ తర్వాతే మనకి ఈ పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ వర్కర్స్ వస్తారు సో జనరల్గా మన మైండ్ సెట్ అది బేసిక్గా ఈవెన్ బిఫోర్ కరోనా కొంచెం మనం మనం వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం అట్లాంటివి మన మన సిస్టంలో ఉండదు జనరల్ సో కానీ ఈ మధ్య కేసీఆర్ గారు కానీ అందరు పదే పదే చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు చేసే వర్క్ అండ్ మనకి తెలుస్తుంది మనం అంతా ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోడ్ల మీద కంటిన్యూస్ పనిచేస్తున్నారు సో అందరికీ అంటే చాలామంది చేంజ్ వచ్చింది యాటిట్యూడ్ పూలు వేస్తున్నారు థ్యాంక్స్ చెప్తున్నారు దండం పెడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం మనం కాకపోతే ఇంకొంచెం ఏదైనా ట్యాంజబుల్గా అంటే వాళ్ళకి ఏదైనా పనికొచ్చే విధంగా అండ్ వాళ్ళ హెల్త్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచన వస్తే రోడ్ల మీద మనకి రెగ్యులర్ కనిపిస్తూ ఉంటారు చెప్పులు లేకుండా వాళ్ళు ఏదో కప్పుకుని మాస్కులు సరిగ్గా లేకుండా తిరుగుతూ ఉంటారు సో ఏదైనా చేయొచ్చు అని ఒక ఆలోచన సో అది హెల్త్ పరంగా అండ్ మనం ఏదో ఇస్తున్నట్టు వాళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళకి ప్రైడ్ మనం ఇచ్చే గౌరవంతో పాటు వాళ్ళకి ప్రైడ్ ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళు ఎవరో ఇస్తున్నారు అని కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వస్తే బెటర్ ఏమో అని నేను జీహెచ్ఎంసీని కాంటాక్ట్ చేసి మీరే డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారా ఇచ్చేస్తామండి మేము అయితే అంటే రోడ్ల మీద మేము నుంచి లైన్లో నిలబెట్టే అంత కాకుండా రెగ్యులర్గా మీరు పొద్దున్న సాయంత్రం అట్లా ఇచ్చేయగలుగుతారా అంటే ఇచ్చేస్తామన్నారు సో అక్కడి నుంచి ఇది హెల్త్ అండ్ వాళ్ళ గౌరవానికి సంబంధించిన విషయం అని ఐ ఫెల్ట్ గుడ్ సో అందుకే కొంచెం విజిబుల్గా చేద్దాం అనుకున్నాను అంటే వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఇద్దాము ఏమైనా హెల్ప్ చేద్దాము సే ఏదైనా మాస్క్ ఇద్దాము ఏదైనా ఇద్దాము వీళ్ళకి అనుకున్నప్పుడు డైరెక్ట్ రోడ్ల మీద కాకుండా మేబీ జీహెచ్ఎంసీనే కాంటాక్ట్ చేసి వాళ్ళకి సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది అండ్ అది ఇట్ వోంట్ బి లైక్ అంటే పెద్ద ఇదిలా ఉండదని ఉద్దేశం సో సో అది అది థాట్ సో 1 మంత్ 1000 హెల్త్ డ్రింక్స్ ఇది బటర్ మిల్క్ అయినా వాళ్ళు వాట్ ఎవర్ జర్ చాయిస్ బేసిక్లీ ఇద్దామని వాళ్ళు ఒప్పుకున్నందుకు మినిస్టర్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సో ఇట్ జస్ట్ ఇన్ ద స్పిరిట్ అంతే మనం ఇంత కష్టకాలం డిఫికల్ట్ టైమ్స్ ప్రతి ఒడు ప్రాబ్లీ పక్కకి ఎవరు ఎవరు మన మన జీవితంలో లైఫ్ టైంలో మనము ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామని ఎవరు ఊహించలేదు పొద్దు అందరి ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండి సినిమాలు చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ పార్టీస్ పబ్స్ జాబ్స్ దీంట్లో ఉన్నదానికి సడన్గా ఇది ఒక వచ్చింది సో వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ ప్రతి ఒళ్ళకి సమయం వచ్చేసింది అంటే పక్కకి తిరిగి చూస్తుండాలి అంటే మనకంటే తక్కువ వాళ్ళు మనకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరినైనా సరే మనం కనిపిస్తూ ఉంటారు తిరిగి చూస్తే చుట్టూతో కనిపిస్తారు ఏ లెవెల్ వాళ్ళకైనా ఆ లెవెల్ కంటే తక్కువ వాళ్ళు కనిపిస్తున్నారు అలాంటి పరిస్థితి సో మనం ఏదో ఒకటి చేయాలి కానీ అది మన రెస్పాన్సిబిలిటీ అవ్వకపోతుంది ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైమ్స్లో ఇంకా అంటే ఇది ఇది అవసరం కూడా అంటే మనం అందరం కలిసి దేశంగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఇది
పోస్ట్ కరోనా కూడా ఇది చాలా అవసరమైన విషయం యాక్చువల్లీ మనం మనం వేరే వాళ్ళ గురించి కన్సర్న్ ఉండి తీరాలంటే ఆప్షన్ లేదు యాక్చువల్లీ సార్ కరోనా విపత్తు కాలంలో ఇండస్ట్రీ తరఫున కూడా చాలా మంది చాలా సపోర్ట్ సహాయం చాలా బాగా చేస్తున్నారు అవును సో మీ కంట్రిబ్యూషన్ చాలా చాలా బాగా చేస్తున్నారు అండి వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ నేను కూడా అంటే మా మా సినిమా మధ్యలో అంటే షూటింగ్ మాది ఆగింది ఇంకా వేరే షూటింగ్కి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళందరికీ మా యూనిట్ మెంబర్స్కి అందరికీ 50 మంది దాకా మేము ఒక 2 మంత్స్ శాలరీ ఇచ్చేసాం సో నా పార్ట్ నేను చేస్తున్నాను అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ ఎంతగా రీచ్ అయ్యారని నేను కూడా ఊహించలేదు అంతగా రియాక్ట్ అయ్యి రీచ్ అయ్యారని సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ చాలా బాగా చేస్తున్నాను చిరంజీవి గారు అంటే ఆయన ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా అందరూ డెఫినెట్గా అది కరెక్ట్గా అంటే రీచ్ అవుతుంది అనుకునేది అంటే ఇవ్వడం ఒక ఎత్తు కరెక్ట్గా రీచ్ అవ్వడం ఒక ఎత్తు ఐ థింక్ ఇట్స్ డూయింగ్ దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్